మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఓ పక్క సోలో హీరోగా చేస్తూనే మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు దీనిలో భాగంగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేస్తున్న నూట యాభై నాలుగవ సినిమాలో రవితేజ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు రవితేజ దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఇక తాజాగా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా జూలై ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది గత కొంతకాలంగా ఈ సినిమాపై వస్తున్న పుకార్లపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ మాస్ హీరో మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే రవితేజ నటించిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది పలు రిలీజ్ డేట్స్ కూడా మార్చుకుంటూ వచ్చిన ఈ సినిమా ఏటకేలకు జూలై ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే గతంలోనే ఈ సినిమా విడుదలవ్వాల్సింది కానీ నిర్మాత సుధాకర్ తో రవితేజకు గొడవల వల్లే సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా వీరికి గొడవలు జరిగాయని కూడా వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించాడు రవితేజ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు పని పాట లేని కొందరు వ్యక్తులు ఇలాంటి వార్తల్ని సృష్టిస్తారు సుధాకర్ నాకు మంచి ఫ్రెండ్ అని అతనితో ఎవరికీ సమస్య రాదని చెప్పుకొచ్చారు రవితేజ ఇక ఈ వ్యాఖ్యలతో గత కొద్ది కాలంగా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న పుకార్లకు చెక్ పడింది ప్రస్తుతం రవితేజ చేసిన ఈ కామెంట్స్ నెటింట్లో వైరల్ గా మారాయి మరి రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి